మండలి రద్దు తీర్మానం అయితే అసెంబ్లీలో జరిగిపోయింది కాబట్టి కేంద్రం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అది అంత త్వరితగతిన పూర్తయ్యే పనేనా అనేది ఇప్పుడు ప్రధానంగా అందరిలో మొదలైన చర్చ అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాదనలు భిన్నంగా ఉన్నాయి ఖచ్చితంగా ఏడాది నుంచి ఏడాదిన్నర పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి 1985 మే నెలలో అప్పట్లో ఎన్టీఆర్ గారి హయాంలో నందమూరి తారక రామారావు గారి హయాంలో మండలిని రద్దు చేశారు తర్వాత ఇదే మళ్ళీ మండలి మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు మండలిని ఇది ఈ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఉండిపోయే ఈ ప్రధాన అంశాలు ఈ రెండు తర్వాత కూడా మండలి ఏర్పాటుకు సంబంధించి కూడా చాలా కష్టపడ్డారు అదంతా అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయగానే మండలి రద్దు అయిపోయినట్టు కాదు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రద్దు జరగాలి అంటే కేంద్రం నుంచి బిల్లు మళ్ళీ రావాలి కేంద్రంలో కూడా ఆమోదం పొందాలి పార్లమెంట్లో ఉభయ సభలతో పాటు రాష్ట్రపతి ఆమోదం కూడా చాలా అవసరం అయితే అప్పుడే రాష్ట్రపతి ఆమోదం తర్వాతే పూర్తి స్థాయిలో మండలి రద్దు అనేది జరుగుతుంది అప్పటి వరకు మండలి పూర్తి స్థాయిలో రద్దు కాలేనట్టే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో మాత్రమే రద్దు అయినట్టు అన్నమాట రాజ్యాంగం ప్రకారం రద్దు కాలేనట్టే అయితే ఎప్పుడైతే ప్రస్తుతం ఈ బిల్లు కేంద్రం దగ్గరికి వెళ్ళిందో కేంద్రం ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా త్వరితగతిన దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే దాని మీదే ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది ఎందుకు అంటే ఒకవేళ బీజేపీ ప్రస్తుతం అయితే చాలా భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ అంశాలు నడుస్తున్నాయి చాలా కీలక అంశాల మీద పార్లమెంట్లో చర్చించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది రేపు సమావేశాల్లో సిఏఏకి సంబంధించి కానివ్వండి ఎన్ఆర్సీకి సంబంధించి కానివ్వండి జాతీయ స్థాయిలో అనుకూల అలాగే వ్యతిరేక ఉద్యమాలు చాలా నడుస్తున్నాయి కాబట్టి ఎన్డీఏ సర్కారుకి సంబంధించి వాటికి ముందు ప్రాధాన్యం ఇస్తారా లేదంటే ఆంధ్రప్రదేశ్లో కౌన్సిల్ రద్దుకు సంబంధించి బిల్లుకి మొదటి ప్రాధాన్యత ఇస్తారా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఒకవేళ భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కనుక ఎన్డీఏ ప్రభుత్వం తలుచుకుంటే కనుక మండలి రద్దుకు సంబంధించి బిల్లు మీద చర్చించి దాన్ని తీర్మానం చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు పెద్ద టైం పెట్టే అంశం అయితే కాదు కాకపోతే ఇప్పుడు ఇది అంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం కాదు అని కనుక కేంద్రం భావిస్తే అప్పుడు దాని ఆ బిల్లుని చర్చకు రాకుండా పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది అది కూడా రాష్ట్ర ప్రభుత్వం రికమెండేషన్స్ అలాగే ప్రత్యర్థి పార్టీల ఒత్తిళ్ళు ఇలాంటివి ఏవైనా ఉంటే అదంతా జరుగుద్ది ఎందుకంటే ఒక పక్క తాజాగా భారతీయ జనతా పార్టీతో కలిసిన జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి రాజకీయ పరంగా ఏమైనా అడ్డంకులు ఏర్పడతాయా లేదంటే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును ఉభయ సభలో ప్రవేశపెట్టి రాజ్యాంగం ప్రకారమే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని బిల్లును ఆమోదించేస్తారా అనేది పూర్తిగా కేంద్ర పరిధిలోని అంశం దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే రికమెండేషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి అనేది భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది పెద్దలే బాహాటంగా విశ్లేషిస్తున్నారు ఈ టైంలో ఎందుకంటే ఇప్పుడు కేంద్ర గడప తొక్కే టైము ఆ బిల్లు ఆల్రెడీ వెళ్ళిపోయింది కేంద్రం చేతిలోకి ఇక్కడ తీర్మానం పొందేసింది ఈ గ్యాప్లో అది కేంద్రం నుంచి ఆమోదం వచ్చేదాకా ఎవరి ఆలోచనలు ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే అవన్నీ కూడా ప్రజలకి ఒక కొత్త అనుభవాన్ని కొత్త ఆలోచనని రేకెత్తిస్తూ ఉంటాయి అయితే ప్రస్తుతం ఈ మండలి రద్దుకు సంబంధించి జగన్కు సహకరించి రాజ్యసభలో వైసీపీకి సహకారం తీసుకోవడానికి మొగ్గు చూపుతుందా లేదా భారతీయ జనతా పార్టీ అనేది ఒక ఇది లేదంటే టీడీపీ చెబుతున్నట్లు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా ఏడాదిన్నర రెండున్నర ఏళ్ళు పడతాయా అనేది కూడా ఇప్పుడు మనం సమయానుకూలంగా ఆలోచించాల్సిన అంశం అయితే ఇక్కడ సమయానుకూలంతో పాటు ప్రస్తుత పరిస్థితులు కూడా అంచనా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక రకంగా కొన్ని కొన్ని వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఏంటి అంటే ఆల్రెడీ అమిత్ షా గారితో ముందుగానే ఈ మండలి రద్దుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదింపులు జరిపారు వాళ్ళకి చెప్పే నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా సానుకూల స్పందన వస్తుంది అనేది వైసీపీ నుంచి ఒక వర్గం లీక్ చేస్తున్న అంశాలు ఇవన్నీ అవి వాస్తవాలే అవాస్తవాలే అనేది సమయం మనకి కాలానుగుణంగా బయటకు పడే అవకాశం ఉంటుంది ఎంతో కొంత సానుకూల వాతావరణం లేకపోతే నిజంగా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఏడాదిన్నర రెండున్నర ఏళ్ళలో టైం పడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇమీడియట్గా నిర్ణయం తీసుకోరు కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఉద్దేశంతో ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా మరొక ప్రచారం మరి దీనికి సంబంధించి దీనికి అంటే మండలి రద్దు ఒకవేళ సరికాదని
దీనికి ప్రజామోదం లేదు అని ఒకవేళ జనసేన పవన్ కళ్యాణ్ అంటున్నారు కాబట్టి ఒకవేళ మండలి రద్దుకు సంబంధించి శాసనసభ తీర్మానం చేయడం అని చేయడం కరెక్ట్ కాదు విచారకరణ చంద్రబాబు కూడా అంటున్నారు కాబట్టి వాళ్ళ మాటలే నగ్గుతాయా లేదంటే కేంద్రం రాజ్యాంగపరంగా ముందుకు వెళ్ళి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి ఆ బిల్లును ప్రవేశపెట్టి రద్దుకు సంబంధించిన ఆమోదం తెలుపుతుందా ఏంటి అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.